ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి నుమాయిష్కి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే మొత్తానికి ముస్తాబైందని చెప్పవచ్చు. ఈరోజు అంటే జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ నుమాయిష్ వేడుకలు జరగనున్నాయి. సో మనం ప్రస్తుతం ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రీ దగ్గర ఉన్నాము. సో లోపల అసలు ఈసారి ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, లోపల పరిస్థితి ఎలా ఉంది, 45 రోజుల పాటు జరిగే ఈ నుమాయిష్ సంబరాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది ఒకసారి లోపలికి వెళ్ళి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వచ్చేసాం మనం. సో ఇక్కడ పిస్తా హౌస్ ఫ్రంట్ సైడ్ మనం ఉన్నాం. సో ఈ నుమాయిష్ 45 రోజుల పాటు కొనసాగుతుంది. సో ఇక్కడ దాదాపు 2400 స్టాల్స్కు పైగా కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నుమాయిష్ గురించి చెప్పుకోవాలంటే 1938 సంవత్సరంలో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉత్పత్తులు ఉన్నావో వాటిని సేల్ చేయడం కోసం ఆ రోజు నిజాం కాలంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది 1938. అంటే స్వాతంత్రం రాకముందు వీటిని దాదాపు కేవలం అంటే 50 స్టాల్స్తోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజుకు చూసుకున్నట్లయితే 2024కి మనం చూసుకున్నట్లయితే 2400 పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉత్పత్తులను కూడా ఇక్కడ పెడుతుంటారు, ఇక్కడ స్టాల్స్లో ఇక్కడ పెడుతుంటారు. సో వీటన్నిటినీ చూసేందుకు, కొనేందుకు, ఈ నుమాయిష్లో ఎంజాయ్ చేసేందుకు ఇటు చిన్న నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ స్టాల్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి చూసుకోవచ్చు పిస్తా హౌస్ దగ్గర మనం ఉన్నాం, దాని పక్కనే కూడా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్తో పాటు అలాగే అంతర్జాతీయ ఐటమ్స్ సంబంధించి అంతర్జాతీయంగా కూడా కొన్ని స్టాల్స్ని ఇక్కడ ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ను కూడా ఈసారి స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 45 రోజుల పాటు ఈ నుమాయిష్ వేడుకలు, ఈ సంబరాలు అయితే కొనసాగుతాయి. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు లేడీస్కి సంబంధించినటువంటి ఫ్యాన్సీ క్లాత్ స్టోర్స్ కానీ అలాగే అన్నిటినీ కూడా ఇటు చిన్నలకు సంబంధించిన, కిడ్స్కి సంబంధించినటువంటి, పెద్దలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ దోశ హబ్ అని, రుచి ఎగ్ ఫాస్ట్ ఫుడ్ అని, ఇలా అనేకమైనటువంటి ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కేవలం ఇక్కడ వెజ్ను మాత్రమే అనుమతించేవారు, అయితే ఈసారి నాన్ వెజ్కు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్ లోగో కే లియే హమ్ ఎగ్జిబిషన్ మే షాప్ డాల్తే జేఎన్ ఫ్యాక్టరీ ఔట్లెట్ కే నామ్ సే జో 14 సాల్ సే అనవైలబుల్ హై ఔర్ ఎగ్జిబిషన్ కే ఎక్దమ్ అజంతా గేట్ సే ఎంట్రీ లేతే కి లెఫ్ట్ సైడ్ పే ఆప్కు హమారి షాప్ మిల్ జాతీ. యే బ్రాండెడ్ ఐటమ్ పూరా టోటల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కా ఎక్దమ్ కమ్ రేట్ మే ఆప్ లోగో కు ప్రొవైడ్ కర్తే హమ్ లోగ్ ఔర్ హమారే స్పెషల్స్ హమారే పాస్ ఆతా కాటన్ ఫ్రాక్స్, బచ్చోం కా టీ షర్ట్స్, జంప్ సూట్, జ్యాదాతర్ హమారే పాస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కా ఐటమ్ ఆతా జో ఆప్ లోగో బాహర్ మిల్నా ప్రాఫిట్ హోనా ముష్కిల్ హో జాతా వో ఐటమ్ అప్నే పాస్ ఆప్కో అనవైలబుల్ మిల్ జాతా. జైసా కి బ్రాండ్స్ కి టీ షర్ట్స్ రైతీ, బచ్చోం కే ట్రాక్ పెంట్స్ రైతే, బచ్చోం కే రెగ్యులర్ యూస్ కే టీ షర్ట్స్ రైతే వో ఐటమ్ అప్నే పాస్ జ్యాదా మిల్ జాతా ఆప్కో. ఔర్ మత్లబ్ రేట్ భీ ఆప్కో కైసా ఆ జాతా 75 రూపీస్, 85 రూపీస్, 95 రూపీస్, 99, 199, 299. అబ్ యే వాలా ఐటమ్ హై ఆప్కో ఫ్రాక్ వాలా అగర్ యే వాలా ఐటమ్ ఆప్ బాహర్ పర్చేస్ కరే 800, 1000 రూపీస్ అభావ్ ఆతా మగర్ అప్నే పాస్ ఆప్కో యే 350 రూపీస్ మే మిల్ జాతా. ఐసా హో సారీ చీజే ఐసీ ఆప్కో బహుత్ కమ్ కమ్ రేట్ మే మిల్తీ. జైసా కి బచ్చోం కా ఎక్స్పెన్సివ్ షర్ట్స్ రహతా యే వాలా అగర్ ఆప్ లోగ్ బాహర్ పర్చేస్ కరే 300, 350 మిల్తా జో అప్నే పాస్ ఆప్కో 150 మే మిల్ జాతా. ఐసే బహుత్ సారే బేబీ సూట్స్ రహతే అప్నే పాస్ జో బేబీ స్టోర్స్ పే ఆప్కో ఏ అగర్ బేబీ స్టోర్స్ పే లియే 400, 500, 600 తక్ ఆప్ లోగో అనవైలబుల్ రహతే మగర్ అప్నే పాస్ 100 రూపీస్, 150 మే 2 పీస్ ఐసా మిల్ జాతే. ఇస్మే హూడీ ఆతే బేబీస్ కే రెగ్యులర్ ఐటమ్ సబ్సే జ్యాదా ఆతే జో ఆప్కో కమ్ సే కమ్ 100 కే అందరి ప్రొవైడ్ హో జాతే. ఎప్పటి నుండి ఈ స్టాల్స్ మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఇంతకుముందు నిర్వహించారా, ఇదే ఫస్ట్ టైం? నేనే ఇంతకుముందు 14 ఇయర్స్ టోటల్ ఇక్కడ 14 ఇయర్స్ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ 14 ఇయర్స్ ఉంది. ఇక్కడ 5 బ్రాంచ్ ఉంది ఇక్కడ లోపల. తక్కువ రేట్లో 100 రూపాయలు, 50 రూపీస్, 20 రూపీస్ ఎట్లా కూడా ఉంది.
క్వాలిటీ మంచిగా ఉంది మీ దగ్గర. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిసారి కూడా ఎక్కువ మంది వస్తుంటారు, ఈసారి ఎలా అనిపిస్తుంది? ఈసారి అంటే ప్రతిసారి సర్కార్ ఇది రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు వస్తున్నారు, ఓపెనింగ్ ఉంది ఇప్పుడు సాయంత్రం దగ్గర మంచిగా ఎక్కువ కావస్తా ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా పోయింది ఎగ్జిబిషన్, ఇది కూడా మంచిగా పోవాలి మీరు కూడా అంటారు. ఓకే. సార్ మనం టికెట్ల రేట్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ టైం 30 రూపీస్ టికెట్ ఉంటే లాస్ట్ టైం 10 రూపాయలు పెంచడం జరిగింది. అయితే టికెట్ల రేట్ల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు, 40 రూపాయలు టికెట్ రేటుగా నిర్ణయించడం జరిగింది. సో ఆ రేట్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తారు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే వేడుకలు అన్నింటినీ కూడా చూసేందుకు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ట్రైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, రైలు ఏర్పాటు జరిగింది, నుమాయిష్ రైలు అని దీన్ని పిలుస్తూ ఉంటారు. సో ఈ ట్రైన్లో చిన్నల నుంచి పెద్దలు వృద్ధులు అందరూ కూడా దీన్ని ఎక్కి దీనిలో ఆ నుమాయిష్లో జరిగే ప్రతి ప్లేస్కి కూడా ఇది తిప్పుకుంటూ కూడా వీటన్నిటిని చూపించడం జరుగుతుంటుంది. సో ఈ రైలును కూడా ఏర్పాటు చేయడం జరిగింది, సిద్ధపరిచారు ఇప్పటికే. మరోవైపు ఇటు స్టాల్స్ కూడా చూసుకోవచ్చు, ఇటు అనేకమైనటువంటి స్టాల్స్, ఇటు కప్స్ ప్లేట్స్ అంటే పింగాణికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించి ఇంట్లో ఉన్న వాడుకునే వస్తువులు అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్స్లో. అటువైపు చూసుకుంటే అట్లా కిడ్స్కు సంబంధించి టెడ్డీ బేర్లు అలాగే అనేకమైనటువంటి ఆట వస్తువులు, ఆట బొమ్మలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాల్స్, అంటే 2400కు పైగా స్టాల్స్ని ఇక్కడ ఈసారి ఏర్పాటు చేశారు కాబట్టి ఈ 2400 స్టాల్స్ను కూడా తిరగడానికి అసలు టైం సరిపోదనే చెప్పాలి. ముఖ్యంగా అయితే ఈసారి 40 రూపాయలు టికెట్ కేటాయించినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇటు మహిళలకి సంబంధించి, ముఖ్యంగా మహిళలకి సంబంధించి, ఇటు కిడ్స్కు సంబంధించి చిల్డ్రన్ స్పెషల్గా ఒకరోజు, అలాగే లేడీస్ డే స్పెషల్గా ఒకరోజు వాళ్ళకి స్పెషల్గా ఒకరోజు కేటాయిస్తున్నారు. సో ఆ రోజు వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఫ్రీగా విసులుబాటు కల్పించే అవకాశం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికోసం. ఇక్కడ ఎన్నో స్టాల్స్ను కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కిడ్స్కి సంబంధించినటువంటి అంటే అడల్ట్కి సంబంధించినటువంటి గేమ్స్కు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అనేకమైనటువంటివి ఇక్కడ నుమాయిష్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక స్కిల్ గేమ్స్కు సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ఉన్నాము. ఈ స్టాల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. అంటే ప్రతి ఇయర్ కూడా నుమాయిష్ ఎంతో ప్రత్యేకమైనది, ఈసారి కూడా ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏంటంటే కోవిడ్ తర్వాత రిలీజ్ చేశారు కదండి, హ్యూజ్ రెస్పాన్స్ అయితే మాకు వచ్చింది. వీ వెంట్ విత్ 2 స్టాల్స్ అండ్ దిస్ టైమ్ ఆ క్రౌడ్ అంటే పాజిటివ్నెస్ మేము చూసి దిస్ టైమ్ వీ కేమ్ విత్ 4 గేమ్స్. సో ది రెస్పాన్స్ ఇస్ వెరీ 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 గుడ్ అండి. సో మేము అందుకని 4 స్టాల్స్ ఈసారి మేము ఎక్స్పెక్ట్. ఏమేం గేమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి వాటి గురించి వివరిస్తారు? యా, మేము బాస్కెట్బాల్ పెట్టామండి, లాబ్స్టర్ పాట్ పెట్టాం, రీబౌన్ అండ్ పిరమిడ్ స్మాష్. 150 వన్ బాల్, 400 5 బాల్స్ వస్తాయి. వన్ బాల్ బాస్కెట్లో వేస్తే ఒక టాయ్ వస్తుంది. ఓకే. యా, అక్కడ ఉన్నది మీ ఇష్టం, స్టాల్లో ఉన్న ఏదైనా ప్లస్ మీరు కస్టమర్ ఇష్టం అండి, అది కస్టమర్ బేస్డ్ ఆన్ కస్టమర్. ఒక టాయ్ కస్టమర్ తీసుకోవచ్చు, ఒక్క బాల్ ఇన్ వెళ్తే చాలండి. ఎస్, స్కిల్ గేమ్స్. ఇట్ సైడ్ కూడా గేమ్స్ కొన్ని పెట్టారు, అంటే దీని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎలా అంటే వీటిని ఎలా ఆడాలి ఏంటి? ఇది లాబ్స్టర్ పాట్ గేమ్ అంటారండి. 1 గేమ్ = 150 రూపీస్. 2 బాల్స్ ఇస్తాము, 2 బాల్స్ కూడా టబ్లో వేయాలి. ఇలా టబ్లో వేయాలండి, బయట రాకుండా 2 బాల్స్ టబ్లో వేస్తే మాకు ఏ స్టా ఈ స్టాల్లో ఉన్న ఏ టాయ్ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఏ టాయ్ అయినా కూడా కస్టమర్ ఇష్టం, గేమ్ విన్ అయితే ఇంకా తీసుకోవచ్చు. ఒకసారి విన్ అయితే చాలు, కస్టమర్కి విన్ అవుతారు. సో ఇంకా ఇంకేం గేమ్స్ ఉన్నాయి? రీబౌండ్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ 4 రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి స్టాల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ ఒక రీబౌండ్ గేమ్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక గేమ్ ఏర్పాటు చేశారు, దీని గురించి కూడా అది తెలుస్తుంది. రీబౌండ్ ఏంటండి, బోర్డు టచ్ దీంట్లో కింద బాస్కెట్ ఉంది కదండి, బాస్కెట్లో ఒక బాల్ పడాలి. ఒక బాల్ పడితే మీరు ఈ స్టాల్లో ఉన్న టాయ్స్ ఏదైనా సరే మీరు తీసుకోండి. సో ఇక్కడ ఎవరైనా సరే ఇది బోర్డుకి టచ్ అయ్యి బాల్ ఇందులో పడాలి, ఇక్కడ పడితే మాత్రం విన్ అయినట్టు, సో బయట పడితే మాత్రం గేమ్ లాస్ అయినట్టు. సో ఇక్కడ ఉన్న టాయ్స్లో ఏ టాయ్ అయినా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, గేమ్ ఓన్ అవుతాయి.
సో ఇదొక గేమ్, ఇదొక మూడు గేమ్స్ ఉన్నాయి. ఇటువైపు ఇంకొక గేమ్ కూడా ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ గేమ్ కూడా ఏర్పాటు చేశారు, ఈ గేమ్ గురించి చెప్పండి సార్. ఇది ఈ గేమ్ వచ్చేసి పిరమిడ్ స్మాష్ అండి. అంటే క్యాన్స్ ఉంటాయి, క్యాన్స్ ని క్లియర్ చేయాలి 2 షాట్స్ లో. ఇలా ఉంటుంది కదండి క్యాన్స్. సో ఎన్ని బాల్స్ ఇస్తారు దీనికి? 150కి సేమ్ వన్ గేమ్ అండి. అంటే 2 పౌచెస్ ఇస్తాం, 2 పౌచెస్. మనం క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే ఈ గేమ్లో ఏదైతే ఉన్న టాయ్స్ ఆ టాయ్లో ఒక కస్టమర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి గేమ్ చూసుకున్నట్లయితే 2 పౌచెస్ ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి వాటిని హిట్ చేయడం జరుగుతుంది. హిట్ చేస్తే అవన్నీ కూడా కింద పడాలి. ఆ టైంలో విన్ అయితే ఇక్కడ ఉన్న టాయ్స్లో ఏ టాయ్ అయినా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి ఇక్కడ గేమ్స్ కూడా అంటే స్కిల్ గేమ్స్కి సంబంధించి కూడా స్పెషల్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇటువంటి గేమ్స్ ఆడడానికి అయితే బాగా ఇష్టపడతారని చెప్పవచ్చు. అంటే ఈసారి అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మీరు ఇంతకుముందు ఎప్పటి నుంచి ఇక్కడ? లాస్ట్ ఇయర్ నుంచి మేము ఎగ్జిస్టింగ్లో ఉన్నామండి. యాక్చువల్లీ మా కంపెనీ హెచ్బి లీజర్, ఇట్స్ 23 కంట్రీస్ ప్లస్లో ఉన్నాం మేము. ఆల్ అమ్యూజ్మెంట్ పార్క్స్లో మేము ఉంటాము. సో నుమాయిష్లో రెస్పాన్స్ బాగుందని మేము ఎప్పుడైతే మాకు వచ్చిందో న్యూస్, వీఆర్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ మేము ఇంట్రొడ్యూస్ చేసాము. వీ వెంట్ విత్ అ హ్యూజ్ క్రౌడ్ అండ్ హ్యూజ్ రెస్పాన్స్. చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా మాకు రేటింగ్ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేటింగ్ చాలా బాగుంది. సో వీఆర్ మల్టిపుల్ నౌ, 2 స్టాల్ నుంచి 4 స్టాల్స్కి వచ్చాము. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ కస్టమర్ అట్రాక్షన్. మొత్తానికి ఇక్కడ స్కిల్ గేమ్స్కి సంబంధించినటువంటి స్టాల్ నిర్వాహకులు చెప్తున్న మాట ఏంటంటే, సో హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఇక్కడికి ఉన్నది. మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ పెట్టామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చే నుమాయిష్కి వచ్చే చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్ ఆడి కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఇటువంటి గేమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నుమాయిష్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ ఇన్స్పెక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నుమాయిష్లో ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు ఏంటి? ఈ నుమాయిష్ అనేది హైదరాబాద్ నుమాయిష్ అనేది మన భారతదేశంలో చాలా పేరుగాంచింది. ఇది హైదరాబాద్కి ఒక మంచి హిస్టారికల్ ఈవెంట్. దీని కొరకు పోలీస్ తరఫున మంచి బందోబస్తు ఏర్పాటు చేసినాము. దాదాపు 200 మంది పోలీసు ఆఫీసర్లు కలుపుకొని మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 12 వరకు ఎవరికేమి ఇబ్బంది కలగకుండా వచ్చే పబ్లిక్ సౌకర్యవంతంగా ఇలాంటి దొంగతనాలు జరగకుండా మట్టిలో కూడా మేము ఏర్పాటు చేసినాము. మాకు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. ఇన్సిడెంట్ ఫ్రీ ఈవెంట్ను చేస్తాము, సక్సెస్ చేస్తాము. సార్ మొత్తం అంటే ఎంతమంది పోలీసులు ఈ విధుల్లో పాల్గొంటున్నారు? దాదాపు 200 మంది ఉన్నారండి. దాంట్లో ఆఫీసర్స్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ నుండి ఇన్స్పెక్టరు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, జమదార్లు, కానిస్టేబుల్, హోంగార్డ్ ఆఫీసర్ వరకు సిపి గారి సూపర్విజన్లో ఇది జరుగుతుంది. మా డీసీపీ గారు వచ్చి పర్యవేక్షణ చేస్తున్నాడు. పోలీస్ తరఫున ఫుల్ సపోర్ట్ ఉంది వీళ్ళకి. పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదు, స్వేచ్ఛగా రావచ్చు. వాళ్ళకు కన్వీనియంట్గా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. సో ఇక్కడ అనేకమైన స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ఇక్కడ కింగ్ కార్పెట్స్ అండ్ కార్పెట్స్కి సంబంధించి వివిధ రకాల డిజైన్లో ఉన్నటువంటి కార్పెట్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ ఇప్పటికే దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క కార్పెట్ కూడా ఎంతో చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ఇటు సైడ్ చూసుకుంటే అన్నీ కూడా స్పెషల్ మ్యాట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇటు ప్రతి ఒక్కటి కూడా ఇటు ఫ్యాన్సీ క్లాత్ స్టోర్స్, అలాగే కార్పెట్ స్టోర్స్, అలాగే ఫుడ్ స్టాల్స్, అలాగే గేమ్స్కు సంబంధించినటువంటి స్టాల్స్, అలాగే అన్ని స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే దాదాపు 20 నుంచి 22 లక్షల మంది కూడా ఈ నుమాయిష్ వేడుకలకి, నుమాయిష్ సంబరాలకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. సో తప్పకుండా ఇటు అధిక సంఖ్యలో ప్రజలు జనాలు వస్తుంటారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు భద్రతా సిబ్బంది కూడా దాదాపు 200 మందికి పైగా పోలీసులను కూడా ఇక్కడ విధుల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు అంటే దీనికి సంబంధించిన నుమాయిష్కు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించి అధ్యక్షులుగా ఐటీ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి
రెడ్డి అయితే దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు దుద్దిల్లా శ్రీధర్ బాబుతో కలిసి. సో సొసైటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్లో ఉన్నాం, ఫుడ్ స్టాల్ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఏంటనేది అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తే భయ్యా. ఇక్కడ ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీ స్టాల్? ఇక్కడ చికెన్ వెరైటీ ఉన్నాయి, ఇంకా కబాబ్ వెరైటీ ఉన్నాయి, మొత్తం ఇంకా చైనీస్ ఉన్నాయి, గ్రేవీ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ ఎప్పటి తిన్నా చెప్పలేదు, టేస్ట్ బాగా ఉన్నది, టేస్ట్ ఫేమస్ ఉంది. నా ఎక్స్పీరియన్స్ 30 ఇయర్స్, అది పేరు ఉంది ఇలా రాసేది, అది ఆ పేరులా మంచి టెస్ట్ ఉంది. టెస్ట్లో ఏమైంది తిన్నా చెప్పాలి, మంది కాన్ఫరెన్స్. నా ఎగ్జిబిషన్లో నా సర్వీస్ 40 ఇయర్స్ అయిపోయింది, ఇక్కడ 20 ఇయర్స్ నా ఇక్కడ చేస్తాను. ఇక్కడ స్టాల్, ఈ స్టాల్ అంటే దాదాపు 82 సంవత్సరాలుగా ఇక్కడ నుమాయిష్ జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ స్టాల్స్? నాకు 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఎక్కువ మంది ఇక్కడికి కస్టమర్స్ వస్తారు? కస్టమర్ వస్తారా? కస్టమర్కి బాగా తెలుసు మొత్తం, కస్టమర్ వస్తారా నాకు తెలుసు మొత్తం. కస్టమర్ ఒక్కసారి వచ్చిన మంచి మొత్తం చాలా వస్తారా ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి చేస్తున్నారు భయ్యా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది చికెన్ 65 ఇంకా కల్పిస్తుంది నాది, అది టంగడి కబాబ్స్ ఉంది, ఇది కబాబ్స్ ఉన్నాయి మొత్తం కలిపి. ఇంకా డిస్ప్లే ఏం లేదు, ఇంకా తర్వాత డిస్ప్లే చేస్తాను. ఇంకా చేసినంటే షాప్లో మొత్తం తెలుస్తుంది. ప్రాఫిట్ వస్తుంటుందా మీకు? అంటే ప్రతిసారి కస్టమర్స్ వస్తున్నారని చెప్తుంటారు, ప్రతి 20-30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అంటారు, ఎలా ఉంటుంది కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్? అంటే టేస్ట్ గురించి కానీ, నా టేస్ట్ గురించి కానీ పబ్లిక్ ఏం అబ్జెక్షన్ లేదు. పబ్లిక్ మంచి చిన్న పబ్లిక్, ఫాస్ట్ పబ్లిక్ ఇక్కడ వస్తుందా ఎప్పుడు సార్ వస్తే నాకు తెలుసు. నా 20 సంవత్సరాలు నానే చేస్తా. 45 రోజుల పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగింది, 45 రోజులు కూడా మీకు ఇదే డిమాండ్ ఉంటుందా కస్టమర్? కస్టమర్ డిమాండ్ ఇక్కడ ఉంటుందా, కస్టమర్ మొత్తం లైక్ చేస్తారా, మొత్తం ఏముంది ఎక్కడ ఉంది నేను బయట ఎక్కడ ఉంది ఎంత మొత్తం తీసి నాకు కొట్టి ఫోన్ నెంబర్ తీసుకొని పోతారు అప్పుడు. కశ్మీర్ సే మేరా జో బడా భాయి ఉస్కో 35 సాల్ హోగే యహాన్ పే హైదరాబాద్ ఆతే హమే భీ 5-6 సాల్ హోగే హమారే బడే భాయి భీ యహీ పే హై ఛోటా భాయి భీ యహీ పే హై ఔర్ యే హమనే యహాన్ పే కశ్మీర్ సే సబ్ కుచ్ మంగవాయా హై సబ్ కుచ్ కశ్మీర్ సే హై బచ్చో కే లియే భీ యే దేఖియే ఆప్ యహాన్ సే క్యా స్పెషల్ స్పెషల్ యే హై యే 3-పీస్ హై యే సిల్వా కే యే సూట్ యే భీ హై యే భీ హై ఇసే మే ఇస్కో బోల్తే ఫుల్ అండ్ జార్న్ యే భీ హై యహాన్ సే యే దేఖియే అలగ్ అలగ్ వెరైటీస్ హై హమారే పాస్ షార్ట్ షార్ట్స్ హై కుర్తీస్ హై యహాన్ సే ఆప్ దేఖియే హమారే పాస్ స్వెటర్ భీ హై పొంచో భీ హై కానీ జాకెట్స్ భీ హై ఔర్ యే దేఖియే హమారే పాస్ యే 2-పీస్ సూట్ భీ హై హమారే పాస్ బహుత్ సారీ వెరైటీయా హోతీ హై బహుత్ సారీ వెరైటీ హై లాఖో మే వెరైటీ హోతీ హై జో హమారా యే ఆర్ట్ హై ఇస్కో బోల్తే కశ్మీర్ ఆర్ట్ బోల్తే ఇస్కో యే కశ్మీర్ కశ్మీర్ కే బగైర్ కహీ నహీ మిలేగా ఆప్కో కిసీ భీ జగహ నహీ మిలేగా కశ్మీర్ సే హీ జాతా హై పూరే ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ స్టేట్ ఆల్ ఓవర్ కంట్రీ ఔర్ హమారే పాస్ బేసిక్ రేట్ హై 500 సే స్టార్ట్ హై 4 లాఖ్ భీ 5 లాఖ్ భీ 8 లాఖ్ భీ యే హమారే పాస్ స్టార్టింగ్ సే 10 లాఖ్ తక్ హమారే పాస్ అవైలబుల్ హై క్యూంకి జో యే కానీ ప్రింట్ ప్రింట్ మే దిఖా రహా హూ యే పహలా వాలా కానీ ప్రింట్ ఇస్కో బోల్తే కానీ ప్రింట్ అగర్ ఇస్కా షాల్ లేంగే వో 3.5 లాఖ్ కా ఆప్కో మిలేగా యే ఐసా వాలా షాల్ బట్ వో హ్యాండ్ మేడ్ హోతా హై సుయి సుయి కర్తే నహీ యే మెషిన్ హై యే మెషిన్ హై హాన్ యే హ్యాండ్ నహీ అగర్ యే హ్యాండ్ హోతా హ్యాండ్ మేడ్ ఐటమ్ హమారే పాస్ मामा खरीदार छु करे रे फोन हमारे पास हैंडमेड ये देखिए एक बार ये देखिए हमारे पास हैंड ये है ये देखिए इसको बोलते हैं कुर्ती बोलते हैं छोटी छोटी लड़कियां लगाते हैं तो उनके लिए हमने ये रखा है ओनली 12 हैंड रन और हमारे पास सेल होती है सैटरडे और संडे సబ్ కుచ్ మిలేగా యహాన్ పే ఆప్కో. సో మొత్తానికి వివిధ రకాల స్టాల్స్ ద్వారా అలాగే 2400 స్టాల్స్ మొత్తానికి ఇన్ని స్టాల్స్తో ఈసారి అయితే ఇటు హైదరాబాద్ వాసుల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ అలరించడానికి ఎంటర్టైన్ చేయడానికి అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుమాయిష్ అయితే రెడీ అయిందని చెప్పవచ్చు. 45 రోజుల పాటు ఈ నుమాయిష్ సంబరాలు అయితే కొనసాగుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ను సందర్శించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఆర్టీసీ అలాగే మెట్రో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అధికారులు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా
కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనం 2019లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఒకసారి జరగడం జరిగింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. అంతకుముందు 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు ఒకసారి, కరోనా వచ్చినప్పుడు ఒకసారి, రెండు సార్లు మాత్రమే ఇక్కడ నుమాయిష్ వేడుకలు అయితే ఇక్కడ నిర్వహించలేదు. కానీ 82 సంవత్సరాల నుంచి ఇక్కడ నుమాయిష్ వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా మాత్రము ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సర్వాంగ సుందరంగా అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని అలరించడానికి, చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరిని అలరించడానికి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే రెడీ అయినటువంటి పరిస్థితి. సో ఈసారి మాత్రము తప్పకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కూడా ఆ విధంగానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అన్నీ కూడా చూశాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజుతో నాగేంద్రబాబు, ఐ డ్రీమ్ న్యూస్, హైదరాబాద్.